సంక్రాంతికి ఇద్దరు టాలీవుడ్ లెజెండ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి మెగాస్టార్, మరొకటి నందమూరి బాలకృష్ణ సినిమాలు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వచ్చి సందడి చేశాయి. నువ్వా నీన అన్న రేంజ్లో థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులకు ఊపు తెచ్చాయి. అయితే కొన్ని రోజులుగా సినిమా థియేటర్లో కళ తప్పినట్లయింది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో సినీ వార్ జరగబోతుంది. ఈసారి సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ కాగా, మరొకటి సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్. ఒకరోజు తేడాతో థియేటర్లోకి ఇవి రావడంతో ఆడియన్స్లో ఉత్కంఠ నెలకొంది. అసలు విషయానికి వస్తే ఈ సినిమాలకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ జోరు అందుకున్నాయి. పోటాపోటీగా ఫ్యాన్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్ని కోట్లు వసూలయ్యాయంటే మెగాస్టార్ లేటెస్ట్గా నటిస్తున్న మూవీ బోలా శంకర్. ఈ మూవీని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ తమిళ రీమేక్ అయిన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తీర్చిదిద్దామని చిత్రబృందం తెలుపుతుంది. ఇక ఈ మూవీ రీమేక్ అయిన తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తుందని స్వయం మెగాస్టార్ చెప్పడంతో దీనిపై హోప్స్ మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో సినిమాను 223 షోల ద్వారా ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇప్పటికే 45% ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే 1 కోటి రూపాయల వసూలయ్యాయి. మరో 2 రోజులుంది కాబట్టి మరిన్ని పెరిగే అవకాశం ఉంది. రజనీకాంత్ నటిస్తున్న మూవీ జైలర్ ఒకరోజు ముందు అంటే ఆగస్టు 10న రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్తో ఆకట్టుకుంటున్న జైలర్ మూవీ కూడా మెప్పిస్తుందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాను ఫస్ట్ డే నాడే చూసేందుకు అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నారు. జైలర్కు ఓవర్సీస్ నుంచి మంచి స్పందన వస్తుంది. మలేషియాలో ఈ సినిమా 265 షోలు ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇప్పటికే 46 లక్షలు వసూలయ్యాయి. యూకేలో 60 లక్షలు వసూలు చేసింది. హైదరాబాద్లోనూ భారీ ఓపెనింగ్స్ ఉన్నాయి. దీనిని 325 షోలో ప్రదర్శిస్తున్నారు. దీంతో 38% ఆక్యుపెన్సీ నమోదైంది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 1 కోటి రూపాయలు వసూలైంది. ఒకరికంటే మరొకరు ఎక్కువ అన్న రేంజ్లో ఓపెనింగ్స్లోనే స్టార్ హీరోల సినిమాలు అదరగొడుతున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి లోకల్గా హై పొజిషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆగస్టు 11న సంబరాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. సినిమా ఫస్ట్ లుక్తో పాటు ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నమోదాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.